ఓకే మైక్ మైక్ థ్యాంక్ యూ మరి 31వ తేదీనా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైనటువంటి శుభ సందర్భంలో 9వ తారీఖు వరకు ఈ నవరాత్రులు కూడా యావత్ తెలుగు ప్రజలందరూ మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ వారితో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఏ శుభకార్యం చేయాలన్నా ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాతనే జరిగేది ఆనవాయితీ అయితే ఖైరతాబాద్ వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు దేశ విదేశాల్లో కూడా మరి ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి ఇక్కడ రావడం లేదంటే మీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ లో కూడా చూడడం ఇవన్నీ జరుగుతుంది కానీ ఈ యొక్క లైబ్రరీ ప్రాంతానికి కొన్ని లక్షలాది మంది ప్రజలు మరి విఘ్నేశ్వరుని పూజ చేసుకోవడానికి రావడం జరుగుతుంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలి ఇక్కడ ఆర్గనైజర్స్ మరి సుదర్శన్ గారు వారి కుటుంబ సభ్యులు వారితో పాటు బస్తీ పెద్దలందరూ అయితే ఇది 50 సంవత్సరాలు 69 సంవత్సరాలు దగ్గర దగ్గర ఇక్కడ విఘ్నేశ్వరుని మరి ఏర్పాటు చేయడం అయితే ఈ సంవత్సరం ఏంటంటే మట్టి వినాయకుడిని తయారు చేసి 50 అడుగుల ఎత్తు ఉన్నటువంటి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు అంటే నీకు బ్యారికేడింగ్తో పాటు వీళ్ళకి కావలసినటువంటి లైటింగ్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానివ్వండి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానివ్వండి రోడ్డు కనెక్టివిటీ మరి టెంపరీ టాయిలెట్స్ కానివ్వండి బస్తీ వాళ్ళ అభిష్టం మేరకు ఈ యొక్క విఘ్నేశ్వరుని టెంపుల్ కమిటీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారో బస్తీ వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్యాసేజ్ కావాలని మరి వారిని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడే బ్యాక్ సైడ్ వచ్చినాం ఆ రోడ్డు ఫార్మేషన్ 5-6 రోజులలో ఆ రోడ్డు ఫార్మేషన్ చేసేస్తాం దాంతోపాటు బ్యారికేడింగ్ కూడా స్థానికంగా బస్తీ బాస్తీ తిరగడానికి ఇబ్బందులు లేకుండా 2-వీలర్ 4-వీలర్ అలౌ